ఈ ఛాలెంజ్ని ఇష్టంగా మలుచుకుని మంచి పాటలు మీకు ఫస్ట్ మీరే సాటిస్ఫై అవ్వాలని చెప్తూ ఉంటారు ఎప్పుడు. అయితే ఇలాంటి సందర్భంలో మీ ఈ జర్నీలో వెనక్కి వెళ్ళి ఎప్పుడైనా ఈ పాట ఇలా రాయకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఉంటే అలాంటి పాట ఏమైనా ఉందా? పాట ఏంటి? చాలా అవసరమైన చాలా మంచి ప్రశ్న వేసేవారు. ఎందుకంటే నేను ఎప్పుడు అసలు వెనక్కి వెళ్తూ ఉంటాను. అనుభవం ముందుకు వెళ్తున్న కొద్దీ నా తాలూకు కన్విక్షన్స్ కానీ భావాలు కానీ స్థిరపడుతున్న కొద్దీ ఎప్పుడైనా వీటికి వ్యతిరేకంగా బాధ్యతారహితంగా తెలిసి కానీ తెలియక కానీ ప్రవర్తించుంటానా అని వెనక్కి వెళ్తూ ఉంటాను. వెనక్కి వెళ్తున్నప్పుడు ఒకసారి కొందరు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు మాట్లాడుతూ పొగటం మొదలెట్టారు. నేను వాళ్ళని ఒకటే అడిగాను, నేను పాటలో చెప్పే ఏ భావాలైనా మీకు నచ్చుతున్నాయి అంటే అర్థం అవి మీ భావాలు కాబట్టి. మీకు కోకిల చాలా చక్కగా పాడును, నెమలు చక్కగా ఆడును అని నేను చెప్తే మీకు అదే ఇష్టం కాబట్టి అవును. కాకి ఎంత మధురముగా పాడునో అని చెప్తే నీకు పిచ్చా ఏమిటా అంటారు తప్ప ఆహా ఏమి రాశావు సీతారామ శాస్త్రి గారు ఏమి రాశారండి అని అన్నారు. సో మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మీరు ఎప్పుడు మెచ్చుకున్నా, మీరు ఎప్పుడు ఒక గౌరవాన్ని ఇచ్చినా అది మీ అభిరుచికి మీరు ఇచ్చిన మెప్పుదల. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత ఏమీ లేదని కాదు, ముందర మనకున్న అభిరుచి ఏంటో మనం గుర్తించగలిగితే దాన్ని పెంచుకోగలుగుతాం. సో మంచి విషయాల పట్ల నా హృదయం ఇట్లా స్పందిస్తుంది. నోరారా నవ్వేద్దాం ఖరీదు లేదు చిన్న నవ్వుకి, కన్నారా నిదరోదాం ఖర్చేవి కాదు కంటి పాపకి. నా సంగీతం గాలి పాట నా సంతోషం పూల తోట అన్న దాంట్లో ఒక వాక్యం రాశాను, బరువునే పరుగా మొయ్యడం అలవాటైన నాకు రాళ్ళల్లో మొళ్ళల్లో నడవడం కష్టంగా లేదురా, బరువునే పరువుగా మొయ్యడం నేను. సో ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మెచ్చుకుంటే సడన్గా మీ అంతరంగంలో ఉందా భావం ఆహా అంటారు అన్నప్పుడు. కానీ ఒక ప్రవర్తన ఏంటంటే నా మొదటి పాట మీరు విన్నప్పుడు నేను కొత్త, నేను ఎవరో తెలియదు, విధా తలపన విన్నప్పుడు మీకు నచ్చింది. తర్వాత ఇంకో పాట ఎప్పుడో ఏదో విన్నప్పుడు అది కూడా నచ్చింది. కాకతాళీయంగా అది ఆ సీతారామ శాస్త్రం రాసింది అయింది. అలాగే ఐదారు పాటలు మీరు మెచ్చుకుని వస్తే అవి అనుకోకుండా సీతారామ శాస్త్రం రాసిన అయ్యేటప్పటికి మీరు క్రమంగా పాటల నుంచి సీతారామ శాస్త్రి వైపు ప్రయాణం చేయడం మొదలెడతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇక్కడ సీతారామ శాస్త్రి అనే కవి అనేవాడు వస్తూ ఉంటాడు వెళుతూ ఉంటాడు, బోల్డ్ మంది ప్రవాహంలో చాలామంది వస్తారు. సో ఇక్కడ ఇండివిజువల్ ఇంపార్టెంట్ కాదు, మనకి మ్యాటర్ ఇంపార్టెంట్. ఎందుకు చెబుతున్నాను ఇది అంటే మీరు చాలాసేపటి నుంచి నన్ను చాలా విధాలుగా పొగడుతున్నారు. నన్ను పొగడమే కాదు విమర్శించేవాళ్ళు కావాలి, నా కేవలం విమర్శించేవాళ్ళు కావాలని అర్థం కాదు. ఇటీవల కాలంలో ఒక పాట వింటుంటే నాకే విపరీతంగా చికాకు వచ్చేస్తుంటుంది. ఆ పాట హిట్ కూడా అయింది కర్మాన్ని, అది మీరు వినలేదా? అదేంటండి మేము వినకుండా ఆ పాట పెద్ద హిట్. దాంట్లో చెప్తూ సెల్ ఫోనులో సొల్లు గారుస్తూ అని ఉంటుంది. ఆ మాట విన్నప్పుడు మీకేం ఒళ్ళు చదవరచలేదా, నీకేం పోయే కాలంలో ఎలా రాసావని అడగాలి కదా మీరు. మీరు ఎవరైనా అడుగుతారేమో సమాధానం చెబుతామని నేను కాస్త కూర్చున్నాను. ఎవరు అడగట్లేదు, ఇది పద్ధతి కాదు. ఇది అది అక్కడ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అది వేరే కథ, నేను రాయలేదు. కానీ ఈ విషయాన్ని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కదా రాసేవాళ్ళ దగ్గరికి. అనేసరికి అందులో ఒక అమ్మాయికి చాలా ఉత్సాహం వచ్చింది. అవునండి సార్ పాటే వినాలి, అయితే మీరు కొన్ని తప్పులు చేశారండి, అందాల ఆడబొమ్మ అని మీరు ఆడదాని బొమ్మతో పోల్చారండి. మళ్ళీ నువ్వు అత్యుత్సాహం చూపిస్తున్నావు, దాన్ని తిట్టమంటే ప్రతిదాన్ని తిట్టడమేనా? అందాల ఆటబొమ్మ అని లేదు కదమ్మా, ఆడబొమ్మ అని చనిపోయలేదు మనం, చక్కగా బొమ్మలా పోలుస్తాం. అందులో బూత్ కానీ వల్గారిటీ కానీ హీనపరచడం ఏమీ లేదు. అంగళ్ళో ఆటబొమ్మ అంటే మాత్రం తప్పదు, అలా అనలేదు కదా. తిట్టమన్నాను కదా అని అదే పనిగా రామ అన్న భూతం తిట్టకూడదు. ఇలా చెప్పాను నేను వచ్చిన కొత్తలో కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు నువ్వు సరిగ్గా గుర్తులేవా లేకపోతే తెచ్చు చెప్పడానికి బిడిపడుతున్నానా అని పక్క చర్చి పక్కన పెట్టేస్తే కొన్ని కొన్ని ఇలా అని ఉండకపోతే బాగుండేదేమో, కొంచెం సరిహద్దు దాటి అవతలకు వెళ్తుందేమో అనిపించిన సందర్భాలు నాకు లేకపోలేదు. అవి ఏమిటో స్పష్టంగా చెప్పగలను కానీ ఇవాళ చెప్పలేకపోయినా రేపైనా చెప్ దాచేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తే ఇంటర్వ్యూలు చాలా తమాషాగా ఉంటాయి పార్దు ఈ మీడియా వాళ్ళవి.
వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన మధ్యలో నుంచి బయటకు అది హెడ్డింగ్ పెడతాను. ఎందుకంటే బాగా చదవడం కోసం నేను చాలా బూతు పాటలు రాశాను సిరివేందుల సీతారామ హెడ్డింగ్ పెట్టేది విషయం చెప్పినది. అంటే రాయకూడదు అనే బాధ్యత నాకు నేనే తెచ్చుకుని, లేదా అనకూడదు పలకూడదు అనే బాధ్యత నాకు నేనే పెట్టుకున్నప్పుడు చేసానంటే ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండానే అంటాం. మనకి అది అది అల్గర్గా వినిపిస్తుంది అనం. మన మూడు భాషల్లోనూ కూడా ఒక పదం ఉంది, ఆ పదం ఏం చెప్పక్కర్లేదు అనుకో. అది ఒక ప్రాంతంలో బూతు కాదు, మరో ప్రాంతంలో అసలు బూతే కాదు, ఇంకో ప్రాంతంలో పరమభూతి పరమభూతి. అవును. సో ఏ మాట అది అందరికీ తెలుసు, ప్రాబ్లం అందరం ఫేస్ చేస్తాం, అందరికీ తెలుసు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక విజయనగరం నుంచి కాకినాడ, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాలు మనకు తెలిసినవి కాబట్టి కొన్ని మాటలకి కొన్ని చోట్ల భూతార్థం ఉంటుంది, కొన్ని చోట్ల మామూలుగా ఉంటుంది. అలా వాడేస్తుంటే అలాంటి చోట్ల తెలియకుండా తప్పులు చేస్తాను. సాధారణంగా నేను సంస్కృత భాషలో కానీ అలాంటి మాటలు రాసేటప్పుడు కొంచెం పండితుల చేత పరిష్కారం తీసుకుంటాను. కానీ మామూలుగా మనం మాట్లాడుకునే మాటలు రాసిన డౌటే రాకపోతే నేను అడగను కదా. అలా నాకు డౌటే రాకుండా రాసినప్పుడు ఒకటి రెండు రాయకుండా ఉంటే బాగుండును అనేవి కొన్ని అయితే ఉన్నాయి, లేకపోలేదు. అవి ఇటుకాలందుకుని సంతోషిస్తున్నాను అంటే అదేమి లేదు. రేపో మాపో సందర్భం వచ్చినప్పుడు ఆవిడ చెప్పి నన్ను నేనే తిట్టుకుని తిట్టడానికి మీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే అలా స్వయంగా తిట్టుకోగలిగితేనే నేను ఎదుగుతాను. నా దగ్గర ఒక సూత్రం ఉంది, నిన్ను నువ్వు పొగుడుకున్నట్టుగా ఎవరు నేను పొగడలేరు, నిన్ను నువ్వు విమర్శించినట్టుగా ఎవరు నేను విమర్శించలేరు. నిన్ను నువ్వు విమర్శించుకున్నట్టు, నిన్ను నువ్వు తిట్టుకున్నట్టు ఎవ్వరూ నేను శత్రువు కూడా నేను తిట్టలేను. కాబట్టి ఎప్పుడూ ఆ జాగ్రత్త పడు అన్నది నా ఉద్దేశం. Thank you.